హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ కర్ణాటక స్టేట్ అరూర్ విలేజ్, అరూర్ తాలూక్, బీదర్ డిస్టిక్లో యొక్క ప్రాపర్టీ వస్తుంది. అలాగే ఎవరికైనా బ్యాంక్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, కమర్షియల్ బిజినెస్, పర్సనల్ లోన్స్, 65% ఇంట్రెస్ట్ ఆఫ్ రేట్తో ప్రైవేట్ ఫైనాన్స్, 2 lakhs to 300 crore, 500 crore వరకు అవైలబిలిటీలో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఓన్లీ వాట్సాప్ చాట్ను కాంటాక్ట్ ఉంది. అలాగే నేను ఈరోజు చూపిస్తున్న ప్రాపర్టీ అరూర్ తాలూక్ బీదర్ డిస్టిక్లో వస్తుంది. ఈ యొక్క ప్రాపర్టీ అగ్రిమెంట్ హోల్డర్ బేస్ ఉన్న ప్రాపర్టీ. కర్ణాటక అగ్రిమెంట్ అంటే ఇలాగ ఉంటుందండి. మోస్ట్లీ ఏపీ తెలంగాణలో కంటే కర్ణాటకలో అగ్రిమెంట్స్ అన్నది స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే విత్ రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ద్వారా కావడం వల్ల ఒకవేళ ల్యాండ్ ఓనర్ మనకి ల్యాండ్ అమ్మకపోయినప్పటికీ ల్యాండ్ మన పేరు కూడా రిజిస్టర్ అయి ఉంటుంది. ఒకవేళ ఆ ల్యాండ్ అమ్మాలి అనుకుంటే ల్యాండ్ ఓనర్ మనమని కూడా కన్సల్ట్ అయ్యి మన అమౌంట్ చెల్లించిన తర్వాత రిమైనింగ్ అమౌంట్తో అతను ల్యాండ్ అయితే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రాపర్టీ అయితే మటుకు టోటల్ 70 to 75 acres వరకు అయితే ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉంది. ఎకరం ధర 6 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్తో 5 lakhs వరకు రావచ్చండి. ఈ యొక్క ప్రాపర్టీ బీదర్ డిస్టిక్లో వస్తుంది. హైదరాబాద్కి 150 to 160 kilometer డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉండడం జరుగుతుంది. బ్లాక్ టాప్ రోడ్కి అటాచ్డ్గా ఉన్న ప్రాపర్టీ. ఒక ఉన్న ప్రాపర్టీ అవైలబిలిటీలో ఉంది, అటాచ్డ్ లేని ప్రాపర్టీ కూడా అవైలబిలిటీలో ఉందండి. అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీ కాస్ట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ ఉంటుంది. అటాచ్డ్ లేని ప్రాపర్టీ 5 to 6 lakhs ఆ రేంజ్లో అన్నది అవైలబిలిటీలో ఉందండి. ఈ యొక్క ప్రాపర్టీ కర్ణాటక రిజిస్ట్రేషన్, 4D క్లియర్ డాక్యుమెంటేషన్ కలిగి ఉన్న ప్రాపర్టీ. ఈ యొక్క ప్రాపర్టీపై ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉండి ఈ యొక్క ల్యాండ్ని మేము పర్చేజ్ చేయాలనుకుంటే వెంటనే వీడియో లింక్ని అయితే షేర్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ కండి. ప్రాపర్టీ అయితే మటుకు జెన్యున్ ప్రాపర్టీ, క్లియర్ టైటిల్ కలిగి ఉన్న ప్రాపర్టీ. ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ అలాగే అగ్రిమెంట్ డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీలో ఎవరైనా సరే ల్యాండ్ పర్చేజ్ చేయాలనుకున్న వారు మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఈ యొక్క వీడియోకి సంబంధించి డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్తో మీకు కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. సాయిల్ బ్లాక్ సాయిల్ అలాగే రెడ్ సాయిల్ మిక్స్ అయి ఉన్న ప్రాపర్టీ. ప్రాపర్టీస్ అయితే మటుకు ఈ యొక్క లొకేషన్లో డిఫరెంట్ కాస్ట్ను బేస్ చేసుకుని ల్యాండ్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి. వీడియో నచ్చితే మటుకు వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ వెంటనే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ప్రాపర్టీకి సంబంధించి అయితే రోడ్డు ఫెసిలిటీ ఉంది, విద్యుత్ ఫెసిలిటీ ఉంది, విలేజ్ వెరీ నియర్గా 2-3 kilometer డిస్టెన్స్లో విలేజ్, లేబర్ ఫెసిలిటీ ఉంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉందండి, ల్యాండ్ కూడా స్క్వేర్ బిట్గానే ఉంటుంది. ప్రాపర్టీ అయితే మటుకు వెరీ రీజనబుల్ కాస్ట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక అగ్రిమెంట్ హోల్డర్ బేసే ఉన్న ప్రాపర్టీ కాబట్టి రిజిస్టర్ ల్యాండ్ ఓనర్స్తోనే రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. అలాగే ప్రాపర్టీ వైజ్ అయితే మనకు ఎక్సలెంట్ ప్రాపర్టీ. ఇలాంటి ప్రాపర్టీస్ రేర్గా వస్తుంటాయి మనకి కర్ణాటక బీదర్ డిస్టిక్లో. ప్రజెంట్ అయితే ల్యాండ్ అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ కండి. ప్రాపర్టీ అయితే మటుకు 70 to 75 acres ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉందండి. కావాలన్న వారికి 100 to 200 acres అయినా ల్యాండ్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. కావాలన్న బయట్స్ ఎవరున్నా కాంటాక్ట్ కావచ్చు. ఈ యొక్క ప్రాపర్టీస్లో ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ల్యాండ్ మొత్తం స్క్వేర్ బిట్గా ఉంటుంది. ప్రాపర్టీకి రోడ్డు ఫెసిలిటీ ఉంది, విద్యుత్ ఫెసిలిటీ ఉంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ కూడా 200 feet సఫిషియెంట్ వాటర్ ఉన్నాయి. నియర్ బై లేక్స్ ఎక్కువగా ఉంటాయి. కర్ణాటక స్టేట్లో మోస్ట్లీ లేక్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ బార్డర్కి జస్ట్ 10 to 15 kilometer డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ వస్తుందండి. కానీ రిజిస్ట్రేషన్ వైజ్ అయితే కర్ణాటక రిజిస్ట్రేషను మనకి డాక్యుమెంటేషన్ కూడా క్లియర్గా చెక్ చేసుకొని లీగల్ తీసుకున్న తర్వాతనే ప్రాపర్టీని మనం బై చేయవచ్చు. అలాగే అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మనం సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుందండి. తెలంగాణలో మటుకు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉండదు, జస్ట్ అగ్రిమెంట్ రాసుకోవడమే ఉంటుంది. కానీ ఇక్కడ అగ్రిమెంట్ విత్ రిజిస్ట్రేషన్తో ఉంటుంది కాబట్టి మనం సేఫ్ సైడ్గా మన అమౌంట్ అయితే ఉంటుంది. అలాగే ఎటువంటి అలిగేషన్స్ వచ్చినప్పటికీ ప్రజెంట్ అయితే ఈ యొక్క ల్యాండ్కి అయితే క్లియర్గానే ఉంది. ప్రాపర్టీ అయితే వెరీ రీజనబుల్ కాస్ట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉండి మీరు ఈ యొక్క ల్యాండ్ని అయితే బై చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ కండి. ఇలాంటి ప్రాపర్టీస్ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ అప్లోడ్ చేయడం జరిగింది. వన్స్ విజిట్ చేసి ఏ వీడియో నచ్చితే ఆ వీడియో లింక్ని అయితే షేర్ చేసి కాంటాక్ట్ కండి. ఈ యొక్క ప్రాపర్టీ హైదరాబాద్కి 150 to 160 kilometer డిస్టెన్స్లో అవైలబిలిటీ లేకొచ్చేసింది. అలాగే ప్రాపర్టీలో 10 acre 5 acre కావాలన్నా కూడా నియర్ బై అయితే ల్యాండ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. వాళ్ళ ఆ యొక్క ల్యాండ్స్ కూడా సేమ్ ఈ యొక్క ల్యాండ్స్ మాత్రమే ఉంటాయి. కావాలన్న వారికి 6 to 7, 8, 9 lakhs డిఫరెంట్గా కాస్ట్తో అయితే అవైలబిలిటీలు ఉన్నాయి. 5 acre, 10 acre, 6 acre, 20 acre, 30 acres ఇయర్లీ విధంగా కావాలన్న వారు కూడా మీరు నన్ను అయితే కాంటాక్ట్ కావచ్చు. కాంటాక్ట్ అయితే ఈ యొక్క సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేవి అప్లికేబుల్ ఉంటాయి. ఛార్జెస్ పే చేసిన వారికి డైరెక్ట్గా లోకల్గా ఉన్న ఏజెంట్ ద్వారా మీకు సైట్ని కనెక్టివిటీ ఇచ్చి చూపించడం జరుగుతుంది. డైరెక్ట్ ల్యాండ్ ఓనర్తోనే మీకు సిట్టింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది.
అలాగే ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి వెరీ నియర్ టు హైదరాబాద్ రోడ్డు ఫెసిలిటీ, విద్యుత్ ఫెసిలిటీ, గ్రౌండ్ లెవరు, లేబర్ ఫెసిలిటీ, ల్యాండ్ డాక్యుమెంటేషన్, క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, ప్రాపర్టీకి సంబంధించి జెన్యున్ ప్రాపర్టీ అండి. వీడియో నచ్చితే మనకు వెంటనే లైక్ చేసి